ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని హెచ్చర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ అన్నారు. హెచ్చర్ల నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలతో ఆత్మీయ సభలను ఏర్పాటు చేశారు. హెచ్చర్ల మండలం కొయ్యం పంచాయతీ నుండి 102 కుటుంబాలు, రణస్థలం మండలం జీరుకోవాడ నుండి 82 కుటుంబాలు, తెలుగుదేశం పార్టీ నుండి వైఎస్ఆర్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే గొర్రెల కిరణ్ కుమార్ పార్టీ కండువ వేసి సాదరంగా పార్టీలోనికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వాల అలసత్వం వలన కొయ్యం పంచాయతీలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు. గత తెలుగుదేశం పార్టీలో మీ పంచాయతీలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారని ప్రజలకు సూటిగా అడిగారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి 4 నెలల్లోనే 126,000 మందికి ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. మరో 3 నెలల్లో పంచాయతీ ఎన్నికలు రాబోతున్నాయని, ఆ ఎన్నికల్లో ఇతర పార్టీలను క్లీన్ చిట్ చేసి ప్రతి పల్లెలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరవేయాలని ఆయన ప్రజలకు తెలియజేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చేస్తున్న కార్యక్రమాలని అందరికీ తెలుసు. మొన్ననే మన గ్రామానికి 15 రోజుల క్రితం నేను వచ్చాను. మన ఊరు మన ఎమ్మెల్యే కార్యక్రమం మీద ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో, ఏ రోజు ఏ మాట అయితే అన్నారో, ఆ విధంగా మన గ్రామంలో కూడా 17-18 మంది వాలంటీర్లు మనం ఇచ్చుకోవడం జరిగింది. గ్రామ ప్రజలు ఆ రోజు చూడకపోయినా తప్పనిసరిగా గొయ్యం గ్రామ ప్రజలు, నాయకులైతే తెలివైన వారు కానీ, ప్రజలు అమాయకులు, పేద బడుగు బలహీన వర్గాల వారు, చాలామంది రైతు కూలీలు ఎక్కడికో వీళ్ళు పనిచేసుకుని బ్రతికేవాళ్ళు కాబట్టి వాళ్ళ పైన రాజకీయం చేయకూడదనే ఒక ఆలోచనతో మీ గ్రామాలకు పార్టీలకు అత్యధికంగా 18 మంది వాలంటీర్లు మిమ్మల్ని చేయడం జరిగింది. నిరంతరం అందుబాటులో ఉన్న వ్యక్తులు మేము, ఎక్కడో రాజా నుంచో పాలకొండ నుంచో వచ్చి పరిపాలన చేసిన వ్యక్తులం కాదు. మనం బ్రతకడం గురించి ప్రజలతో నడ్డి విరిచి బ్రతక పనిచేయవలసిన అవసరం మనకు లేదు. ప్రతి ఒక్కరు కూడా కొయ్యం పంచాయతీ పెద్దలందరూ కూడా గ్రామంలో ఉన్న ప్రజలకు కూడా తెలియపరుస్తూ ఉన్నా, ఏ రోజు ఏ సమస్య ఉన్నా, ఏ ఒక్క సమస్య ఉన్నా డైరెక్ట్ గా వచ్చి నాతో చెప్పండి. మీరు ఎటువంటి పరిస్థితుల్లో భయపడి కానీ, ఎవరి దగ్గర జడిచి కానీ దయచేసి ఏనాడు మనం ఎవరింట్లో మనం ఉండకూడదు. మనం కాపాడుకుని బ్రతకాలి. కాబట్టి మరొకసారి చెప్తూ ఉన్నాను, ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఏమన్నా ఏదేమన్నా మీరు డైరెక్ట్ గా చెప్పండి. అవసరమైతే మీ గ్రామంలోకి వచ్చైనా మీ గురించి నేను ఉంటానని కూడా మీ అందరికీ ప్రజలకు ఇబ్బంది పెట్టే కార్యక్రమం ద్వారా మీరు కానీ పెద్దలు కానీ నాయకులు కానీ మీరు డిస్టర్బెన్స్ పడి ప్రజలను డిస్టర్బెన్స్ చేసే పరిస్థితి మాత్రం చేస్తే మీకు కూడా ఊరుకునే పరిస్థితి కూడా ఉండదు. ప్రజలందరూ ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం మీద ఉన్నారు. పార్టీ పదం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పంచాయతీ ప్రెసిడెంట్ గా ఎంపీటీసీగా పార్టీ నిలబెడుతుంది. దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ మీలో మీకున్న వైషమ్యాలు కానీ, మీలో మీకున్న వర్గాలు కానీ విడనాడి ప్రతి ఒక్కరూ ప్రజల గురించి పనిచేసే కార్యక్రమంగా ముందుకెళ్తే కొయ్యం పంచాయతీ తప్పనిసరిగా విజయం సాధించి కాబట్టి మీరందరూ కూడా ఏ సమస్య ఉన్నా డైరెక్ట్ గా మా దగ్గరికి రండి. ఒక అన్నగా ఒక తమ్ముడిగా పిలుచుకొని మీ పని చేయించుకోండి. ఏ కార్యక్రమం జరిగినా ఇక్కడ ఎవరికి రూపాయి ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మీకు అందించే ఏర్పాటు కానీ, మీ భూ సమస్యలు కానీ, లేకపోతే ఇంకొక కార్యక్రమం కానీ ఏదున్నా మీరు తెలియపరిస్తే వెంటనే అధికారుల ద్వారా మీ పని కార్యక్రమం చేసి దాన్ని తప్పనిసరిగా నెరవేర్చి మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం.